మసు మరణం. అసలు ఆయన ఎదురుగుండా కూర్చోబెట్టి మాట్లాడటం అంటే నిజంగా చాలా అదృష్టం ఉండాలి. చాలా రోజుల తర్వాత శిల్పకళా వేదికకి మళ్ళీ కళ వచ్చింది. ఎందుకనంటే ఇలాంటి కళ పవర్ స్టార్ గారు ఉన్నప్పుడు ఇందాక ఊరికనే ఆ సాంగ్ వస్తే ఎలా అరిచారో నిజంగా ఒకసారి గూస్ బంప్స్ వచ్చినాయి. నిజంగా అలాంటి కళ మళ్ళీ దర్బార్తో రాబోతుంది. చాలా హ్యాపీగా ఉంది సార్. రజనీ సార్ వెరీ హ్యాపీ సార్, అలాగే మురుగుదాస్ సార్, అట్లాగే రామ లక్ష్మణ్ సార్. అంటే ఇంత పెద్ద టెక్నీషియన్స్ వర్క్ని మళ్ళీ రజనీకాంత్ గారు మళ్ళీ మనం బ్యాక్కి వచ్చినట్టుగా ఆయన బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే ట్రైలర్స్ మామూలుగా లేవు. నిజంగా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం సార్. ఎనీవే చాలా హ్యాపీగా ఉంది. మా ఎన్వి ప్రసాద్ గారికి, మా యువంశీ వాళ్ళకి, వాళ్ళందరికీ కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మారుతి గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. నెక్స్ట్ సాంగ్ డ్రమ్స్ ప్లే చేయడానికి ఇన్వైటింగ్ శశాంక్ ఆన్ స్టేజ్. అండ్ ఈ సాంగ్ మీరు వినబోతున్నటువంటి దుమ్ము ధూళి సాంగ్ మనందరికీ ఇష్టమైన ద లెజెండరీ సింగర్ శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి పాట. అయితే ఈరోజు ఈ సాంగ్ని మనకు వినిపించబోతున్నాడు శ్రీకృష్ణ. శ్రీకృష్ణ ఆల్రెడీ అనురుద్ మ్యూజిక్ డైరెక్షన్లో పేట సినిమాలో కూడా పాడడం జరిగింది. ఇన్వైటింగ్ శ్రీకృష్ణ ఆన్ స్టేజ్. సాంగ్ వినే ముందు can we have the music director Anirudh on stage please? Yes, so paatala madhyalo konni maatalu ledha aina paata continue cheyamantara chuddamu.